మహిళల అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. అయితే ఇక్కడ పవర్ లూమ్స్ కార్మికులు పని ఆగిపోవడంతో మిషన్స్ అన్ని బంద్ అయిపోయాయి. అందులో ఈ లాక్ డౌన్ వల్ల ప్రభుత్వం ఏదైతే చర్యలు విధించారో అందులో భాగంగానే ఇక్కడున్న మెషిన్స్ అన్ని బంద్ అయ్యాయి. వీటి మీదనే వీళ్ళ పూట గడవడం అనేది ఉంది. అయితే వీరి అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఇప్పుడు లాక్ డౌన్ పొడిగించారు, దానివల్ల మీకు ఇబ్బందులు ఉన్నాయా? ఇబ్బందులు చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు. దేనికైనా ఇబ్బందులే ఉన్నాయి. ఆ పని వల్ల డబ్బులకైనా దేనికైనా తెచ్చుకోవాలన్నా ఇబ్బంది, కూడా ఎక్కువ వెళ్ళటానికి ఇబ్బందే ఉంది అన్నిటికీ మాకు. పోతున్నాం, ఏం తెచ్చుకోవాలన్నా ఇబ్బంది. పని లేదు కదా, డబ్బులు లేవు కదా, పని వల్ల నష్టమవుతుంది మాకు. ఏదైనా చేయాలి సహాయం. మరి ఇది గవర్నమెంట్ 1500 12 కిలో బియ్యం అన్నారు, అందాయా మీకు? వచ్చినాయి, 1500 వచ్చినాయి, బియ్యం వచ్చినాయి. మళ్ళీ రావాలి మాకు. మాకు బతికే అంత లేదు కదా పరిస్థితి, పేదోళం కాబట్టి మళ్ళీ మాకు రావాలి. ఇబ్బంది ఉన్నాయి మాకు, అవి నడుస్తూనే డబ్బులు వస్తాయి. ఇబ్బంది ఉన్నాయి కాబట్టి మాకు, మా పిల్లలకు ఇబ్బంది కదా, దేనికైనా ఇబ్బంది. మళ్ళీ రావాలి, ఇంకా ఎక్కువనే రావాలని అనుకుంటున్నాం మేము కూడా. అంటే మరి ఇప్పుడు లాక్డౌన్ నడుస్తుంది కాబట్టి అన్నీ బంద్లోనే ఉన్నాయి, అంటే అన్ని షట్ డౌన్లో ఉన్నాయి. దానివల్ల మీదో అంటే ఈ పవర్ లూమ్స్ ఒకటి స్టార్ట్ చేయాలంటే అది కాదు కదా. మరి మీరేమంటారు ఇప్పుడు ప్రభుత్వం? మాకు ఏమైనా గవర్నమెంట్ మళ్ళీ మాకు ఏమైనా సహాయం చేయాలి కదా. చేస్తేనే మేము బతుకుతాం కదా, ఇన్ని బియ్యం అవి ఇస్తేనే మేము బతుకుతాం. కూరగాయలు బియ్యం ఏది మాకు ఇక్కడ లేదు కాబట్టి వాళ్ళు ఇస్తే మేము బతుకుతాం కదా, ఇబ్బంది ఉన్నందుకు. ఈ లాక్డౌన్ ఏదైతే ఉందో కరోనా వైరస్ వల్ల, మరి కరోనా సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మేము బయటకు వెళ్తాం, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళక ఏం తెచ్చుకోవాలని ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఇబ్బందిలో పడుతున్నాం మేము అన్నిటికి. ఇప్పుడు తినడానికైనా తెచ్చుకోవటానికైనా బయటకు వెళ్ళాలంటే వెళ్ళనిస్తలేరు, ఇబ్బంది ఉంది కదా. అందుకే గవర్నమెంట్ మాకు ఏమన్నా సహాయం చేయాలి. అవి ఇవి సహాయం చేస్తేనే ఇంట్లో తిన్నానే జరి ఇంట్లో ఉంటాం కదా. ఇంత కంట్రోల్ బియ్యం డబ్బులు అయ్యే రావాలి కదా. ఇక్కడ కార్మికులు చాలా వారి చాలా ఇబ్బందులనే వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ ద్వారా మరిన్ని సేవలు అంటే మరిన్ని చర్యలు, ప్రభుత్వం ద్వారా నిత్యావసర సరుకులే కానీ బియ్యమే కానీ నగదు అనేది కూడా పెంచాలని వారు కోరుకుంటున్నారు. గం చేసే పని బంద్ అయింది, మాకు వర్కర్లు రాకుండా అయిపోయింది. ఎక్కువ జనాభా ఉంటే ఇంట్లో ఒకరికొకరికి వస్తుంది కావున, జలుబైన తుమ్ములు వచ్చినా ఒకరి నుంచి ఒకరికి వస్తుందని వర్కర్లు రాకుండా మేము చేసే గంజి పని, మా పవర్ లూమ్స్ పని అన్నీ బంద్ అయినాయి. దానివల్ల వర్కర్ మా ఇంట్లో పనిచేసే వర్కర్లు, మా ఇంట్లోనే కాకుండా ఇప్పుడు చాలామంది కాలనీల ఇళ్ళల్లో పనిచేసేటోళ్ళు, వాళ్ళందరికీ కూడా ఏదైనా సహాయం చేయాలి. అందులోటి కరెంటు కూడా కొంచెం సబ్సిడీ ఇస్తే ఈ బంద్ అయినందుకు మళ్ళీ లాక్డౌన్ అయిపోయినాక కూడా మేము పవర్ లూమ్ స్టార్ట్ చేస్తే దానికి కొంచెం ఉపయోగపడుతుంది. మేము కూడా మళ్ళీ వర్కర్లకు సహాయం చేయడానికి వీలు ఉంటుంది. మాకు వ్యాపారానికి చాలా నష్టం వచ్చింది. కరెంటు వచ్చినా కానీ నడిపెట్టలేదు, పరిశ్రమ నడచలేవు, ఎగుమతి పోతలేవు, దిగుమతి వస్తలేదు. కాబట్టి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దీనివల్ల గవర్నమెంట్ మాకు సహాయం చేయాలి, కరెంటు బిల్లు మాఫీ చేయాలి. దీనివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది, వర్కర్లకు ఇబ్బంది అవుతుంది, పరిశ్రమవేత్తలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు గవర్నమెంట్కి మాకు ఏమైనా సహాయం చేయాలని చెప్పని మా కోరిక. పరిస్థితి ఇంకా ఈ స్టాక్ అంతా పేరుకపోయింది. ఇదివరకు ఆంధ్ర పోయేది, ఆంధ్ర నుంచి పోతలేవు కాబట్టి, ఎక్స్పోర్ట్ పోతలేవు కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది. అక్కడి నుంచి వస్తలేదు, ఇక్కడి నుంచి పోతలేవు. స్టాక్ మొత్తం బాగా పేరకపోయింది.
దాని వల్ల గవర్నమెంట్ నాకు ఏమైనా సహాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నా। సో లాక్డౌన్ కారణంగా అన్ని పనులు ఆగిపోయాయి అలానే మీ వస్త్ర కార్మికులు కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు మీ ఇండస్ట్రీ కూడా అన్ని వర్క్స్ లేకుండా ఎక్కడికక్కడ స్టాక్ ఉండిపోయింది మీరు ఏమంటారు సార్ వాస్తవంగా ఈ రోజు కరోనా వల్ల పూర్తిగా ధ్వంసమైన వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది పవర్ లూమ్ పరిశ్రమ ఈ రోజు పూర్తిగా స్తంభించిపోయింది మరి ఈ పవర్ లూమ్ కార్మికులకు పని కోల్పోయిరు అదే విధంగా పవర్ లూమ్ యజమానులు కూడా మరి గతంలో ఈ లాక్డౌన్ ప్రారంభమైన దగ్గర నుంచి వాస్తవంగా ఇక్కడ జరిగినటువంటి ఉత్పత్తి అంతా ఈ వ్యాపారం పూర్తిగా నిలిచిపోయింది మరి తయారైన వస్త్రాలకు పూర్తిగా నిలిచిపోవడం మరి ఇప్పుడు తయారే వస్త్రాలు పూర్తిగా స్తంభించిపోవడం మరి రేపు పొద్దున తర్వాత కరోనా లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా మరి ఈ వ్యాపారం అనేది ముందుకు సాగే పరిస్థితి లేదు పూర్తిగా ప్రజల వద్ద ధనం డబ్బు లేకపోవడం వల్ల మరి ఈ వస్త్రాలకు సరైన గిరాకీ ఉండే అవకాశం లేదు మరి అలా రైతు తర్వాత చేనేతకు రెండో స్థానం ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మరి చేనేత వ్యవస్థను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ముఖ్యంగా మరి ఈరోజు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 50,000 కుటుంబాలు దాదాపు 50,000 కుటుంబాలు ఈ వస్త్ర పరిశ్రమల మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు మరి ఈ వ్యవస్థ పూర్తిగా కరోనాకు పూర్తిగా ధ్వంసమైన వ్యవస్థ ఇది మరి దీన్ని రక్షించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉన్నది ఇలా మరి రైతుకు వారి ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నారు మరి మేము తయారు చేసిన వస్త్రాలకు కూడా మరి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి మరి ఈరోజు ఉచిత కరెంటు మరి రైతుకు అందిస్తూ ఉన్నారు మరి పవర్ లూమ్ వ్యవస్థ కూడా సబ్సిడీతో కరెంటు సరఫరా అవుతుంది మరి అది ఇప్పుడు ఉన్న పరిస్థితుల పూర్తిగా ఉచితంగా కరెంటు వ్యవస్థను కొనసాగించాల్సిన అవసరం ఉంది రుణాలు కూడా విరివిగా అందజేసి ఈ వ్యవస్థను ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను। పొడిగించడం వల్ల మన భారతదేశానికి మాత్రం మంచి షేప్లో ఉన్నాం। ఇప్పుడు బయట ప్రపంచ దేశాల్లో బయట దేశాలను చూసుకుంటే మన దేశంలో జనాభా అధికం కాబట్టి దానివల్ల మన భారత ప్రధాని వారు ముందు జాగ్రత్తల లాక్డౌన్ ప్రకటించడం వల్ల మనం ఈరోజు అంతో ఎంతో బదారపడి ఈ రకంగా కొంతవరకన్నా ఉపడగలుగుతున్నాం। లేని పరిస్థితుల్లో చాలా ఇబ్బందుల పాలయ్యేదే ఉండే ఇది పెద్ద సమస్య కాదు। మనం అందరం జాగ్రత్తగా ఇంటి వద్దనే ఉండి ఈ సమస్యను అతి త్వరలో తుదిదశకు వచ్చింది కాబట్టి ఇంకొక 10 రోజులు నిమ్మలంగా ఎవరైనా వాళ్ళు లాక్డౌన్ చేసుకొని అందరూ సహకరించాలి ప్రభుత్వాలకు సహకరించాలి పోలీసు వాళ్ళకి సహకరించాలి ఇది అందరి సమస్య కాబట్టి అందరి బాగోగుల గురించే ఇది లేకపోతే మనం ఈ రోజుల ఇలా పరిస్థితుల్లో మనం ఉండేటం కాదు। బయట దేశాలు చూసుకుంటే అసలు చాలా ఇబ్బందులు పాలవుతుంది కాబట్టి మన ముందు జాగ్రత్తలు మనం చాలా మేల్కొన్నాము అది అంద ప్రధానమంత్రికి ధన్యవాదాలు। మరియు మేము చేసే పరిశ్రమలు మా చిన్న కుటీర పరిశ్రమలు ఒక్కొక్క ఇంట్లో 4-10 పవర్లు మొగ్గలు పెట్టుకుని నడిపించే వ్యవస్థ ఇది। మేము కూడా లాక్డౌన్ చేసినాము ఇప్పుడు వర్కర్లకు మాకు అన్నిటికీ ఇప్పుడు స్టాకులు ఎక్కడెక్కడ నిలిచిపోయినాయి ఇప్పుడు ఉన్నది ట్రాన్స్పోర్ట్ నడవక ఆ ముడి సరుకులు రాగా అన్నిటికీ ఇబ్బందులు పాలవుతుంది। ఇప్పుడు రైతుల తర్వాత మాది కూడా పెద్ద పరిశ్రమ ఇది రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తున్నారు అదే రకంగా మాకు కూడా ఈ పరిశ్రమకు కూడా ఈ ఇప్పుడు ఈ దైనందిన పరిస్థితుల్లో మాకు కూడా ఈ రోజు ఇప్పటి నుంచి ఉచితంగా కరెంటు ఇస్తే మేము కొద్దిగా ఎసులుబాటుగా ఉంటాము అందులో మాకు గవర్నమెంట్ కూడా ఏ రకమైన ఆర్థిక సహాయం కూడా ఇప్పటికే ఇస్తలేదు అది కూడా ఏమైనా పోతే దానికి సెక్యూరిటీ అన్నీ అడుగుతున్నారు కాబట్టి సెక్యూరిటీ లేకుండా రుణాలు ఇవ్వాలి అది కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి ప్లస్ మాకు ఇప్పుడు ఈరోజు నుంచి కరెంటు కూడా ఫ్రీగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం। చూస్తున్నాం ప్రభుత్వం ద్వారా ఇంట్రెస్ట్ లేకుండా అంటే ఎలాంటి వడ్డీ లేకుండా మాకు కొన్ని మనీ లోన్ శాంక్షన్ చేయాలని ఇక్కడ పవర్ లూమ్ కార్మికులు కోరుకుంటున్నారు।